ఆర్మీ ఆర్మీ చేస్తున్న కార్యక్రమాలు విధానం చెప్పాల్సిందిగా ఈ మాటల్లో పది మందికి తెలియజేయాలని మేము చేస్తున్నాం సార్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ట్వంటీ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ సర్వీస్ చేసి వచ్చిన తర్వాత పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ జాయిన్ కావడానికి ఒక జాయిన్ అవ్వాను సరే ఒక రోజు అలాగా రన్నింగ్కి వెళ్తుంటే చాలా మంది అక్కడ కనిపించారు పోయి చూశాను ఆ రోజు వెళ్ళి చూసిన తర్వాత నాకు ఎలాగ అనిపించింది అంటే ఓకే ఈ ఇన్స్టిట్యూట్లో ఒకసారి జాయిన్ కావాలి ఎందుకంటే అక్కడ నాకు ఫస్ట్ టైం అంటే ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటే నేను చూసిన ఫస్ట్ టైంకి ఏంటంటే నాకు ఒక బెస్ట్ ఇంప్రెషన్ లాగా అనిపించింది ఎందుకంటే ప్రతి ఒక్కరి పైన బిగినర్స్ కానీ లేకుంటే ఇంకా రన్నింగ్ చేసే వాళ్ళకు ఒక సపరేట్ బ్యాచ్ బిగినర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళకు సపరేట్ బ్యాచ్ లేడీస్కు సపరేట్ బ్యాచ్ విత్ వాళ్ళకు ఎక్స్ట్రా లేడీస్ కోచ్ ఇవన్నీ ప్రొవైడ్ చేసి చాలా మంచిగా అంటే రన్నింగ్ చేయడానికి ఏమేమి ఆ మనిషిలో ఎంత గ్రోత్ ఉంది మనం ఇంకా ఎంత ఇంక్రీజ్ చేయాలి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరి పైన అనలైజ్ చేసి ప్రతి ఒక్కరి పైన ఇంట్రెస్ట్ చూపించుకుంటూ ప్రతి దానిపైన ఇంట్రెస్ట్ పెట్టి అతను ఎంత విలువైన సమయాన్ని కూడా ప్రతి ఒక్కరి పైన ఒక్కొక్క మనిషి పైన కాన్సన్ట్రేషన్ పెట్టి చేయిస్తున్నాడు సో దానివల్ల నే ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇన్స్టిట్యూట్కు పోతుంటాము వస్తుంటాము అక్కడికి వెళ్ళిన తర్వాత మన పైన ఇంట్రెస్ట్ చూపించకపోతే అక్కడికి వెళ్ళి యూజ్ లేదు సో నాకు మెయిన్ కనిపించింది ఏంటంటే ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడికి వెళ్తే ఇంప్రూవ్మెంట్ అవుతాం ఒకటే ఒకటి మనం జస్ట్ మనసులో మాట తీసుకొని పోవాలి మనసులో నేను చేయగలను మాత్రమే తీసుకొని పోతే బాకీ చేంజ్ చేయదన్న మొత్తం నందుసారి చేయిస్తాడు అదంతా అతను హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంటేజ్ చేయిస్తున్నాడు జస్ట్ నేను చెయ్యాలి అని ఒకే ఒక మాట తీసుకునే నేను గ్రౌండ్కి వెళ్తున్నాను బాకీ మొత్తం ఇలా ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేయాలి అని ప్రతి ఒక్కరికి నాకంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది బట్ బిల్కుల్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా ఈరోజు ఫైవ్ థర్టీ లోపల హండ్రెడ్ పర్సెంట్ కొట్టి చూపిస్తున్నారు ఇది ఓన్లీ అంటే నేను జస్ట్ ఇలా చెప్పడం కాదు ఆన్ గ్రౌండ్లో నేను చూశాను కాబట్టే చెప్తున్నాను లేకుంటే నేను అసలు ఇంత వచ్చి ఇలాగా చెప్పడం ఎందుకంటే నా టోటల్ సర్వీస్లో కానీ తర్వాత ఇన్ ఫ్యూచర్ అంటే నేను ఇంతకుముందు ఎప్పుడు రన్నింగ్ నేను కూడా కొట్టాను బట్ దాంట్లో ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని ఇంత గ్రోతింగ్ చేయడం వల్ల కనీసం నేను వన్ మంత్లో టూ మినిట్స్ ఇంప్రూవ్ అయ్యాను నేనే ఒక టూ మినిట్స్ ఇంప్రూవ్ అయ్యాను అంటే మిగతా వాళ్ళు అసలు బిల్కుల్ లేని వాళ్ళు అసలు ఫెయిల్ అవుతామని వచ్చిన వాళ్ళు కూడా హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంటేజ్ ఈరోజు ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ లోపల కొట్టి చూపిస్తారు అందరు అంటే మెయిన్ ఒకటే ఒకటి అంత ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాడు అంత డెడికేషన్ ఓన్లీ ఇది దీంట్లో మాత్రమే కాదు వాళ్లకు మోటివేషన్ క్లాసెస్ మోటివేషన్ క్లాస్ అంటే వేరే వాళ్ళను మోటివేషన్ ఏదైనా రన్నింగ్ లేకుంటే ఏదైనా ఇంప్రూవ్ కావాలంటే మోటివేషన్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఆ మోటివేషన్లో కూడా హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంటేజ్ వీక్లీ వీక్లీ ఏదో ఒక విఐపి అంటే ఈ మన ప్యాషన్ అంటే కొంతమందికి ఒక డ్రస్ని చూస్తేనే కొంచెం మోటివేషన్ వస్తాయి ఆ డ్రెస్ వేసుకొని మంచి మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళను రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చి వాళ్ళకు మోటివేషన్ ఇప్పింది అలా కాకుండా ప్రతిరోజు అసలు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సంటేజ్ నెక్స్ట్ వాళ్ళకు ప్రతి ఎక్సర్సైజ్ వామప్ కానీ రన్నింగ్ కానీ కూల్ డౌన్ ఎక్సర్సైజ్ కానీ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్సర్సైజ్లో హండ్రెడ్ అండ్ టెన్ పర్సంటేజ్ ఎయిర్ తీసుకుంటున్నాడు ఇన్ కేస్ వాళ్ళకి ఇంజూరీ అయినా కూడా తక్కువ అసలు వాళ్ళకు తక్కువ కాస్ట్లో చేయించడానికి అని చెప్పేసి సారే రిస్క్ తీసుకుని సార్ తెలిసిన వాళ్ళ దాంట్లో అసలు ఎవరికైనా ఇంజూరీ అయినా కూడా అక్కడికి వెళ్ళి చూపించుకుండా ప్రతిరోజు మోట్ ఇన్ కేస్ చాలామంది బీద వాళ్ళు ఉంటారు కొంతమంది అసలు అంటే షూ లేకుండా పరిగెత్తున్న వాళ్ళు అటువంటి వాళ్ళను కూడా చీర తీసి వాళ్ళకు షూ నేను కళ్ళారా చూశాను అలా కాకుండా కూడా చాలామంది ఏంటంటే బీద పరిస్థితుల్లో ఉన్నారు ఎగ్జాంపుల్ తలకొండపల్లి మినిమం మినిమమ్ ఈ ఇన్స్టిట్యూట్లో నందు ఆర్మీ ఇన్స్టిట్యూట్లో నేను చూసినప్పుడు నేను వచ్చి జస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయింది ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లోనే నా ముందరనే ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ మెంబర్స్ వాళ్ళకు ఫ్రీ ఆల్ టికెట్ ఫ్రీ టికెట్ ఫ్రీ ఇప్పించాడు అంటే అంతకుముందే ఒక ఫ్రీ వాళ్ళు సైడ్ తీస్తే కనీసం ఒక థర్టీ పర్సెంటేజ్ అంటే థర్టీ పర్సెంటేజ్ ఫ్రీ సర్వీస్ చేస్తున్నాడు మిగతా సెవెంటీ పర్సెంటేజ్ కూడా ఫీజు చాలా తక్కువ నేను ఇక్కడ చూసిన దాంట్లో ఈవెంట్స్ ఇప్పుడు వస్తాయా ఎప్పుడు వస్తాయని తెలియదు ఈవెంట్స్ అయిపోయే వరకు చాలా తక్కువ ఫీజులో తీసుకొని చాలా ఇంట్రెస్ట్గా చాలా డెడికేషన్ తోటి చేస్తున్నారు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇల్ మీకు ఎప్పుడు దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగని కాదు ఏదో చెప్పమన్నాడు మోటివేషన్ పాజిటివ్ చెప్పాలి అని నా మనసులో లేదు నేను ఆన్ గ్రౌండ్లో చూసాను కాబట్టి మనస్తోటి చెప్తున్నాను నేను లేకుంటే ఇంతకుముందు నందుసార్ను చూడలేదు నందు సార్ నాకు టచ్ చేయలేదు బట్ నేను ఒక్కరిని బయటికి వెళ్ళినా ఇంప్రూవ్ చేయగలుగుతాను బట్ ఇంప్రూవ్ చేసినప్పుడు ఏంటంటే నేను ఒక్కొక్కసారి మనకే మైండ్ డైవర్ట్ అయిపోయి ఏ ఏం చేసుకుందాం లేంటావు ఆ ఒక్క రోజు వల్లనే నువ్వు వారం రోజులు పడుకుంటావు ఆ పెయిన్ తోటి సో దానివల్ల ఆ దాని కొరకు అని చెప్పేసి నేను నందు సార్ దగ్గరికి వెళ్ళాను నందు సార్ అటువంటి దాంట్లో ఒక్కరోజు చూడంగా నేను అసలు రెస్ట్ తీసుకోవాలనే తాటే రాలేదు నాకు ఎందుకంటే కుద్దు చేస్తాడు ఫస్ట్ ఏదైనా ఉన్నవారిని చెయ్యి అంటే చెయ్యరు ఎవరు నేను కుద్దు చేసి మీరు చేయండి అంటే హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు అలాంటి వ్యక్తి ఫస్ట్ ఇతను చేసిన తర్వాతనే మిగతా వాళ్ళని చేయమని చెప్తాడు ఆ డెడికేషన్ నచ్చింది సో దానివల్ల ఎందుకంటే ఈ నందు ఆర్మీ టీం వాళ్ళు అసలు ఎట్లంటే నేను మాటల్లో చెప్పలేనో హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడికి ఉన్న వాళ్ళు ఏంటంటే ఇంప్రూవ్మెంట్ అవుతారు మిమ్మల్ని రమ్మని నేను చెప్పట్లేదు బట్ సార్ గురించి చెప్పాలనిపించింది చెప్పాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మలా నా ఇండియన్ ఆర్మీ ట్వంటీ వన్ ఇయర్స్ సర్వీస్ చేసి అనగానే నాకు ఒక రెస్పెక్ట్ పెరిగింది సార్ మీ పట్ల ఆ రెస్పెక్ట్ తోటే నేను ఈరోజు మీరు రావాలి నేను చెప్పడమే కాదు మీరు కూడా మీతో పాటు వచ్చే పిల్లల్ని కూడా మీరు మోటివేట్ చేస్తే బాగుంటున్న ఉద్దేశంతో నేను ఈరోజు మిమ్మల్ని తెలుసుకోవడం జరిగింది సార్ నేను మీ దగ్గర నుండి నేర్చుకున్నదంటే ఒక నాకు మీరంటే ఒక ఇన్స్పిరేషన్ ఈరోజు ఫెయిర్స్ బ్యాచ్కి నేను మీకు ఇచ్చాను సార్ మనం ఎయిట్ హండ్రెడ్ స్టూడెంట్స్ అంటే నైంటీ పర్సెంట్ క్వాలిఫై అయితే ఒక టెన్ పర్సెంట్ ఒక బ్యాచ్ మీకు ఇచ్చాను ఆ టెన్ పర్సెంట్ పిల్లలు కూడా ఈ వన్ వీక్లో లాట్ ఆఫ్ చేంజ్ లాట్ ఆఫ్ చేంజ్ మీరు చేపించే విధానం కానీ మీరు వాళ్ళకి కేరిని తీసుకునే విధానం కానీ వాళ్ళు మీ గురించి చెప్పే విధానం కానీ బాగా నచ్చింది సార్ మీరు వాళ్ళకి ఇంకా ఏ విధంగా చేపించాలని అనుకుంటున్నారు ఈ నందు ఆర్మీ గ్రౌండ్లో ఫెయిలు అనే వాడే ఉండకూడదని నేను అనుకుంటున్నాను మీ మాటలో మీరు ఏ విధంగా అనుకుంటున్నారు సార్ గురించి నాకు కొంతమందిని ఇచ్చాడు అన్నట్టు సార్ మీ ఎక్స్పీరియన్స్ తోటి అంటే ఎవ్రీ వీక్ టైమింగ్ ఉంటుంది గ్రౌండ్లో ఎవ్రీ వీక్ వన్స్ ప్రతి ఒక్కరి టైమింగ్ అంటే ఎంత లాస్ట్ వీక్ ఎంత ఉండే ఇప్పుడు ఎంత టైమింగ్ ఇంప్రూవ్ అయింది ఇంప్రూవ్ లేని వాళ్ళు దేనివల్ల ఇంప్రూవ్ కాలేదు వాళ్ళకి ప్రాబ్లం ఏంటి అది ఒక్కొక్కటి పాయింట్అవుట్ చేసిండు మొన్న లాస్ట్ టైము బిల్కుల్ టైమింగ్ పడవలందరినీ సార్ మీ ఎక్స్పీరియన్స్ తోటి కొంచెం ట్రై చేయండి అని చెప్పాడు వాళ్ళందరినీ ఒక వన్ వీక్లో అంటే వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు మోటివేషన్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో దానివల్ల ఏంటంటే వాళ్ళకు మోటివేషన్ ఇచ్చి గైడెన్స్ చేసి హ్యాండ్ ఎక్ససైజ్ మొత్తం లెగ్ ఎక్సర్సైజు స్టమక్ ఎక్సర్సైజు వాళ్ళని చాలా ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది ఈ వీక్ ఈ వీక్ వాళ్ళతో టైమింగ్ ఉంటుంది ఈ వీక్ కూడా ఎవ్రీ వీక్ టైమింగ్ ఉంటుంది వాళ్ళ గ్రోత్ ఇన్ కేస్ మళ్ళీ వాళ్ళకు ఇంకా టైమింగ్ పడట్లేదా ఇంప్రూవ్ హండ్రెడ్ పర్సెంట్ ఒక వీక్ ను వీక్ టూ మినిమం ట్వంటీ సెకండ్స్ అన్న వాళ్ళకు తెప్పించాలి ఫెయిలియర్స్ వాళ్ళకు ఒకసారి వాళ్ళు ఇంప్రూవ్మెంట్లో వాళ్ళకు ఇంప్రూవ్మెంట్ వచ్చి టైమింగ్ తక్కువ పడిందని తెలిస్తే ఆటోమేటిక్గా వాళ్ళలో ఒక జోష్ అనేది వస్తుంది వాళ్ళలో ఒక మోటివేషన్ అనేది వస్తుంది అరే నేను ఇంకా పరిగెత్తాలి నేను ఇంకా చేయాలి ఇన్ కేస్ అందులో కూడా తక్కువ పడినా కూడా మళ్ళీ ఎక్స్ట్రా కరింగ్ తీసుకొని వాళ్ళకి ఇంకా ఎంత ఇవ్వాలి వాళ్ళకి ఎందుకు ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు ఇంకా వాళ్ళకి ఎంత గ్రోతింగ్ ఇవ్వాలి మళ్ళీ సపరేట్ బ్యాచ్ చేసి వాళ్ళకి సపరేట్ చేయిస్తున్నాము సో అందుకని నందు సార్ వాళ్ళు చాలా డెడికేషన్ చేసుకుని చేస్తున్నారు ఆ ఫెయిలియర్స్ బ్యాచ్ అంటే టైమింగ్ వెనకాల పడిన బ్యాచ్ హండ్రెడ్ పర్సెంట్ ఇంకొక టూ వీక్స్లో కొట్టి చూపిస్తామని చెప్పారు నాకు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఇదే ఎక్సర్సైజ్ చేస్తే టూ వీక్స్లో హండ్రెడ్ పర్సెంట్ నేను కొట్టి చూపిస్తాను అని అంటున్నాను సో వాళ్ళకు కూడా అంత మోటివేషన్ చేసి ప్రతి ఒక్కటి ఎక్సర్సైజ్లో కేరింగ్ ఎక్స్ట్రా కేరింగ్ తీసుకుంటున్నారు ఎవరు కొంచెం టైమింగ్ లేట్ పడి ఫెయిల్ ఫెయిల్ లాగా కా క్వాలిఫై అవ్వట్లేదు వాళ్ళకి ఎక్స్ట్రా కేరింగ్ తీసుకొని వాళ్ళకి ఎక్స్ట్రా వర్కౌట్స్ తీసుకొని వాళ్ళకి ఎక్స్ట్రా డెడికేషన్ తీసుకొని చేపిస్తున్నారు సార్ చాలా థ్యాంక్ యూ సార్ పాస్ పాస్ అయిన వాళ్ళపైన నువ్వు ఎంత ఇది పెట్టకుండా వాళ్ళు ఇండివిజువల్ వెళ్తారు బట్ ఫెయిల్ అయిన వాళ్ళపైన ప్రతి ఒక్కరిపైన మీరు పెడుతున్న డెడికేషన్కు చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్